హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక మొబైల్ టెక్నిక్ చెప్తాను. అదేంటంటే, గతంలో అంటే కొన్ని సంవత్సరాల క్రితం, ఫ్యూ ఇయర్స్ బ్యాక్, మనకు ఎడ్వర్టైజ్మెంట్స్ అనేవి ఎక్కువగా టీవీల్లో, బిల్ బోర్డులో మాత్రం కనిపించేవి, అలాగే రేడియోలో మాత్రం వినిపించేవి. అయితే ఇప్పుడు ఏమైందంటే, మనం చాలామంది అందరూ కూడా ఆండ్రాయిడ్ ఫోన్స్ యూజ్ చేస్తున్నాం, అంటే టచ్ మొబైల్స్. ఇప్పుడు ఏమవుతుందంటే, మనం ఈ ఫోన్స్లో ఏ బ్రౌజర్ ఓపెన్ చేసినా, లేదంటే ఏంటి ఒక యాప్ ఓపెన్ చేసినా, ఒక కమర్షియల్ యాప్, అంటే లైక్ ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాంటి, లేదంటే ఒక ఎంఎక్స్ ప్లస్, సో ఏ యాప్ ఓపెన్ చేసినా కూడా మనకి అడ్వర్టైజ్మెంట్స్ అనేవి స్క్రీన్ పైన చూపిస్తూ ఉంటాయి. అయితే మనకి ఎమర్జెన్సీ టైంలో కూడా ఫోన్ ఇచ్చేటప్పుడు ఈ స్క్రీన్ మీద ఈ యాడ్స్ అనేవి ఇబ్బందిగా ఉంటాయి. దీనివల్ల ఏంటంటే మనకి చిరాకు కనిపిస్తుంది. సో ఇది రాకుండా ఉండడం కోసం కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఈ యాడ్స్ని బ్లాక్ చేయడం కోసం థర్డ్ పార్టీ యాప్స్ని ప్లేస్టోర్ ఓపెన్ చేసి డౌన్లోడ్ చేస్తున్నారు. అయితే దీనివల్ల ఏమవుతుందంటే, ఈ యాడ్స్ పూర్తిగా ఆగకపోగా ఇంకా ఏం చేస్తుందంటే, మన వ్యక్తిగత సమాచారం అంటే మీ పర్సనల్ డేటా అంతా కూడా హ్యాక్ అవుతుంది. అయితే మీరు ఏం చేస్తారంటే, ఈ థర్డ్ పార్టీ యాప్స్తో సంబంధం లేకుండా ఈ మీ ఫోన్లోనే ఉన్న సెట్టింగ్స్లో చిన్న మోడిఫై చేస్తే మీరు ఈ యాడ్స్ని బ్లాక్ చేయవచ్చు. అయితే ఇది ఎలా తెలుసుకునే ముందు, ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోద్దు, ఎందుకంటే దాన్ని క్లిక్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీ మొబైల్ నోటిఫికేషన్కి వస్తుంది. అప్పుడు మీరు మా ప్రతి వీడియోని మీరు చూడవచ్చు. సో ముందుగా మీరు ఏం చేస్తారంటే, మీ ఫోన్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి అందులో ఇక్కడ సెర్చ్ బార్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ సెర్చ్ బార్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రైవేట్ డిఎన్ఎస్ అని టైప్ చేయండి. ప్రైవేట్ డిఎన్ఎస్ అని టైప్ చేయగానే చూడండి, ఇక్కడ ఏం చేస్తుంది, ఒక పాపప్ విండో ఓపెన్ అయింది, ప్రైవేట్ డిఎన్ఎస్. దానిపై క్లిక్ చేస్తే ఇంకా చూడండి, మనకు ఆప్షన్లు చూపిస్తే కొన్ని, క్లోజ్, ఆటో, ప్రైవేట్ డిఎన్ఎస్ ప్రొవైడర్ అని చూపిస్తుంది కదా. ఇది చూడండి, నా ఫోన్లో ఆల్రెడీ ప్రైవేట్ డిఎన్ఎస్ ప్రొవైడర్ యాక్టివేట్ అయ్యింది, కానీ మీ ఫోన్స్లో క్లోజ్ అనే దాని మీద చూడండి ఇలాగ యాక్టివేట్ అయ్యి ఉంటుంది. ఎందుకు నాకు ప్రైవేట్ డిఎన్ఎస్ ప్రొవైడర్ని యాక్టివేట్ అయ్యిందంటే, నేను ఆల్రెడీ యాక్టివేట్ చేశాను. మీరు ఇప్పుడు దీన్ని ఎలా యాక్టివేట్ చేయాలంటే, ప్రైవేట్ డిఎన్ఎస్ ప్రొవైడర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కిందన చూడండి హోస్ట్ నేమ్ అడుగుతుంది, దీనిపై క్లిక్ చేసి చూడండి, నేను ఒక చేస్తాను డిఎన్ఎస్ డాట్ ADGUARD డాట్ కామ్ అని నేను ఇచ్చింది, అక్కడ టైప్ చేసి ఓకే చేయండి. కొన్ని ఫోన్స్లో ఏముంటుందంటే ఇలా అడగదు, అంటే ఈ హోస్ట్ నేమ్ చూపించదు. కొన్ని ఫోన్స్లో మాత్రం ఇలా చూపిస్తారు. అప్పుడు మీరు ఏం చేయాలంటే, ఈ అంటే హోస్ట్ నేమ్ చూపించిన ఫోన్లు ఏం చేయాలి, ఏం చేస్తారంటే, ఈ ప్రైవేట్ డిఎన్ఎస్ ప్రోడక్ట్ని క్లిక్ చేసినట్టే మీకు ఒక చూడండి, దీనిలో ఒక ఎంప్టీ బాక్స్ ఓపెన్ అవుతుంది. దాంట్లో మీరు ఈ అడ్రస్ టైప్ చేసి సేవ్ అన్ ఆప్షన్ అడుగుతుంది అందులో. సో సేవ్ అన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా, సేవ్ అన్ ఒకటే. తర్వాత మీరు ఏం చేస్తారంటే, క్లిక్ చేసిన బయటకు వచ్చింది. అయితే ఇది మీ ఫోన్లో మాత్రం వర్క్ చేయాలంటే తప్పకుండా మీ ఫోన్ వెర్షన్, అంటే మీ ఫోన్ ఆండ్రాయిడ్ వెర్షన్ 9.0 అంతకు మించి అబవ్ ఉంటేనే మీ ఫోన్స్లో ఇది వర్క్ చేస్తుంది. అయితే ఈ మీ ఫోన్ ఆండ్రాయిడ్ వెర్షన్ ఎలా తెలుసుకోవచ్చో నేను చెప్తాను. అంతకంటే ముందు, కొన్ని ఫోన్స్లో ఇలాగా ప్రైవేట్ డిఎన్ఎస్ అని టైప్ చేయగానే చూపించుకోవచ్చు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే, కనెక్షన్స్ అని టైప్ చేయండి. కనెక్షన్స్ అని టైప్ చేయగానే ఇక్కడ చూపిస్తుంది, చూస్తారా, అదర్ నెట్వర్క్స్ అండ్ కనెక్షన్, దానిపై క్లిక్ చేసి. సో చూడండి, ఇక్కడ కూడా చూపిస్తుంది ప్రైవేట్ డిఎన్ఎస్, దీనిపై క్లిక్ చేసి, ఇందాక నేను చెప్పాను కదా, అలాగే ప్రైవేట్ డిఎన్ఎస్ ప్రొవైడర్ మీద క్లిక్ చేసి సేమ్ నేను అక్కడ ఇచ్చిన అడ్రస్ని టైప్ చేసి ఓకే చేయండి. ఇది కొన్ని ఫోన్స్లో ఇలాగ చేయాలి, అంటే ప్రైవేట్ డిఎన్ఎస్ అనేది క్లిక్ చేసినా కూడా ఓపెన్ అవ్వకపోతే అప్పుడు ఏం చేయాలి, కనెక్షన్స్ అనేది దానిపై క్లిక్ ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే ఇది అదర్ నెట్వర్క్స్ అండ్ కనెక్షన్స్ అని ఓపెన్ అవుతుంది. అది ఓపెన్ చేసి ఈ ప్రైవేట్ డిఎన్ఎస్ మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ వెర్షన్ ఎందులో అంటే ఇది ఎందులో వర్క్ చేస్తుందంటే, ఆండ్రాయిడ్ ఫోన్ వెర్షన్ అబౌవ్ 9, అంటే 9 కంటే ఎక్కువ వెర్షన్ ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్స్లో మాత్రం, అంటే 9 కంటే ఎక్కువ వెర్షన్ ఏంటంటే ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎక్కువ వెర్షన్ ఉన్నది మాత్రం వర్క్ చేస్తుంది. అయితే మీరు మీ ఆండ్రాయిడ్ ఫోన్ యొక్క
ఆండ్రాయిడ్ వర్షన్ ఎంతో తెలుసుకోవాలనుకుంటే మీరు ఏం చేస్తారంటే సెట్టింగ్స్లోనే ఇక్కడ చూడండి సిస్టమ్ మేనేజ్మెంట్ ఉంది, దీనిపై క్లిక్ చేసి అబౌట్ ఫోన్ ఉంటుంది చూడండి, దానిపై క్లిక్ చేసి చూడండి ఇక్కడ మీ ఆండ్రాయిడ్ వర్షన్ చూపిస్తుంది. ఇదిగో ఇది ఆండ్రాయిడ్ వర్షన్ 10. సో ఇది నా ఆండ్రాయిడ్ వర్షన్ 10. అలాగే మీ ఫోన్ కూడా సేమ్ ఇలా అట్లానే చూపిస్తుంది. కొద్దిమందికి డైరెక్ట్గా సిస్టమ్ మేనేజ్మెంట్ చూపించ డైరెక్ట్గా సెట్టింగ్స్ కిందకి వెళ్తే అబౌట్ ఫోన్ అని చూపిస్తుంది కొన్ని ఫోన్, దానిపై క్లిక్ చేసి మీ ఆండ్రాయిడ్ వర్షన్ తెలుసుకోవచ్చు. సో ఇది ఈరోజు టెక్నిక్, అంటే యాడ్స్ మీ ఫోన్స్లో రాకుండా బ్లాక్ చేయడం కోసం. లేదు మీకు యాడ్స్ కావాలనుకుంటే మీరు ఏం చేస్తారంటే సేమ్ మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్ళి ప్రైవేట్ డిఎన్ఎస్ అని టైప్ చేసి ఇక్కడ చూడండి క్లోజ్ అని ఉంది, దానిపై క్లిక్ చేస్తే ఇంకా మీకు ఈ యాడ్స్ అనేవి రావు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోలు చేస్తాను, అయితే మీరు మా ఛానల్కి కాస్త సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి అలాగే మా వీడియోని మరింత మందికి షేర్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. అయితే ఇప్పటివరకు మా ఛానల్ చూస్తున్న మీ ప్రేక్షకులందరూ కూడా వన్స్ అగైన్ మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్.